వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజలు వెంటరాగా పండుగ వాతావరణంలో నగరంలో సందడి నెలకొంది అశేష జనవాహనితో ఆనంద భారతి గ్రౌండ్స్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సతీమణి మహాలక్ష్మి ఎంపీ అభ్యర్థి జలమల శెట్టి సునీల్ ఇతర నేతలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు దారి పొడవున జై జగన్ జై ద్వారంపూడి నినాదాలతో రహదారులన్నీ మార్మోగిపోయాయి నగరంలోని అన్ని డివిజన్ల నుంచి వేలాదిగా బైక్లు ఆటోలలో తరలివచ్చిన ప్రజలు అభిమానులతో సినిమా రోడ్డు వైఎస్ఆర్ ఫ్లైఓవర్ మీదుగా ఓపెన్ టాప్ వాహనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగించారు బుల్లెట్లు మోటార్ బైక్ లకు జెండాలు తగిలించి సందడి చేశారు వైఎస్ఆర్ కాంస్య విగ్రహం వద్ద పార్టీ అభిమాని ముమ్మిడి పవన్ ఆధ్వర్యంలో భారీ క్రేన్తో తో గులాబీ వర్షం కురిపించారు అక్కడే రాజీనామా చేసిన మహిళా వాలంటీర్లు గుమ్మడికాయలతో ఎమ్మెల్యే ద్వారం పుడికి దిష్టి తీశారు జెండాలు జతకట్టడమే మీ అజెండా వంటి స్ఫూర్తిదాయకమైన పాటలకు కార్యకర్తలు డాన్సులు చేస్తూ సందడి చేశారు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ముందు భాగంలో ఏర్పాటు చేసిన గుర్రాలతో స్వారీ చేస్తూ మరికొంతమంది అభిమానులు సందడి చేశారు డాల్ఫిన్ రెస్టారెంట్ వద్ద నల్లమిల్లి మాచారెడ్డి బదిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో క్రేన్తో పూలు చల్లి కార్యకర్తలు అభిమానులకు మజ్జిగ వితరణ చేశారు పానుగుడి జంక్షన్ వద్ద న్యాయవాదులు వైశ్య ప్రముఖులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు కేరళ వాయిద్యాలు డప్పులు కోలాటం తీన్మార్ సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ జరిగే ప్రాంతమంతా సందడి సందడిగా మారిపోయింది